मुलकलपल्ली मंडलंलोनी धर्मानगर बालवेलुगु पाठशालालो 40 मंदि विद्यार्थुलकु प्लेट्लु ग्लासुलु बियं पंपिनी कार्यक्रमान्नि चेपट्टारु। ई पाठशाल प्रधानोपाध्यायुलु शनग रामचंद्ररावु मित्रुडु, पाल्वंच केटीपीएस उद्योगि योसोबु कुमारुडु अनुराग पुट्टिनरोजु संदर्भंगा ई पंपिनी कार्यक्रमान्नि चेपट्टारु। ई कार्यक्रमंलो पाठशाल प्रधानोपाध्यायुलु शनग रामचंद्ररावु तो पाटु యోసోబు, చెరుకు అశోక్, సలోమణి, గ్రామ పెద్దలు తాటి తిరుపతయ్య, చంద్రయ్య, సోడే చుక్కయ్య, ఊకే కుమార్ తదితరులు పాల్గొన్నారు। పిల్లలకు ఎన్సిఎల్పి ధర్మానగర పాఠశాల పిల్లలకు మా మిత్రుడు పాల్వంచ కేడిపిఎస్ ఉద్యోగి యోసోబు గారు, మా మిత్రుడు కేడిపిఎస్ ఎంప్లాయ్ అశోక్, మా మిత్రుడు సారథ్యంలో ఈరోజు పిల్లలకి ప్లేట్లు గ్లాసులు పంపిణీ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది। అదే విధంగా మధ్యాహ్నం భోజనం అనుకున్నాం కానీ కౌడయం దృష్టిలో ఉంచుకొని దాన్ని క్యాన్సిల్ చేసి పిల్లలకి మా పాఠశాలకు 40 మంది పిల్లలకి 40 ప్లేట్లు 40 గ్లాసులు మా 50 కేజీల 2 కేజీల టిక్కీలు పట్టుకొచ్చినారు। పిల్లలకి కేజీ కేజీ వస్తుంది వాళ్ళ పరిధిలో। మా యోసేపు గారి యొక్క అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా ఈ గ్రామీణ ప్రాంతంలో, మార్మూల ప్రాంతంలో, ట్రైబల్ ప్రాంతంలో పిల్లలకి ఏదో సేవ చేద్దామన్న సంకల్పంతో యోసేపు గారి వాళ్ళ బాబు పేరు అనురూప్, వాళ్ళ బాబు పుట్టినరోజు సందర్భంగా అసలు వాళ్ళ అబ్బాయి కూడా రావాల్సింది ఉండే, ఇక్కడ కేక్ కట్ చేయాల్సింది ఉండే, ఈ ఇన్స్ట్రక్షన్స్ వల్ల, ఈ కరోనా కాలం వల్ల దాన్ని వాయిదా వేసుకొని వాళ్ళ ఫాదరు యేసబు గారు, మా మిత్రుడు వచ్చి పిల్లలకి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరిగింది। ఇలాంటి కార్యక్రమాలు అశోక్ గారు కూడా ఇంకొక మాట చెప్పినారు, ఈ పాఠశాల బాధగా ఉన్నది, ఇక్కడ అవేర్నెస్ ఉన్నది, పాఠశాల నడిపిస్తే ఇంకా మంచి ప్రాంతంలో అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశంతో మా మిత్రుడితో మాట్లాడే అవసరం అయితే ఒక షెడ్ ఏర్పాటు చేస్తామన్నారు। మా యేసబు గారికి, మా మిత్రుడు అశోక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ ఈ గ్రామ సభ్యుడైన శ్రీకృష్ణ గారికి, ఈ గ్రామ సభ్యుడైన సుఖయ్య గారికి, ఈ గ్రామ సభ్యుడైన చంద్రయ్య గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక ఏ అవకాశం వచ్చినా కూడా మా పాలవంచ కేటీపీఎస్ మిత్రులు ఉన్నారు, ఏ అవకాశం ఉన్నా కూడా మేము ఉన్నామని ముందుకొస్తున్నారు, వాళ్ళు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నాను।